नमस्ते फ्रेंड्स, मीरु फिजिक्स ऑनलाइन वीडियो लेक्चर्स चूस्तुन्नारु। ना पेरु जी वेंकटय्य। मनम ई रोजु क्लास लो ई टापिक्स नु डिस्कस चेयबोतुन्नाम अम्मा। ओकटि वच्चेसि लाइन चार्ज डेंसिटी कनुक्कोवडानिकि मनम उपयोगिंचेटुवंटि फार्मुला एंटि। रेंडोदि वच्चेसि सर्फेस चार्ज डेंसिटी नि उपयोगिंचे फार्मुला। मूडोदि वच्चेसि वाल्यूम चार्ज डेंसिटी कि कनुक्कोवडानिकि उपयोगिंचे फार्मुला एंटि। अलागे ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లైన్ ఛార్జ్, లైన్ ఛార్జ్ ను ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కునేటువంటి ఫార్ములా ఏంటి అనేటువంటిది। అలాగే ఫిఫ్త్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ వైర్, వైర్ అనేటువంటిది ఫైనైట్ గా ఉన్నప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా ఎలా వాడాలి అనేటువంటిది। అలాగే సిక్స్త్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్, ఫైనైట్ వైర్ కి ఇన్ఫైనైట్ వైర్ కి అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ నియర్ టు ద వైర్, వైర్ కు దగ్గరగా మనం కనుక్కుంటున్నాం అన్నమాట। సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏందయ్య అంటే, నేను इधो इकड़ प्रॉब्लम इकड़ मन को क्वेश्चन वे चांस मैक्सिमम फाइव मार्क्स, मैक्सिमम मार्क्स फाइव मार्क्स रास्त मिनिमम थ्री मार्क्स अड़गे दाखिल चांस। सर प्रॉब्लम इधे मन इवन दाटको रहा खचिता मन तेजक तरह मन इकड़ा सर स्टार्ट मन इन लाइन चार्ज अंटे अने फस्ट चूदा। लाइन चार्ज, लाइन चार्ज मन जनरल लैम्डा अने अक्षर तो डिनोट अटे एदैनटुवंटि ओक कंडक्टर अनेटुवंटिदि दानि पैन चार्ज अनेटुवंटिदि यूनिफाम गा डिस्ट्रिब्यूट अय्यिंदि अनुकोंडि, अंटे दानि मीद यूनिफाम गा चार्ज डिस्ट्रिब्यूट अय्यिंदि अंटे ई टोटल कंडक्टर मीद उन्नटुवंटि चार्ज क्यू अनुकुंदाम। इदि दीनि मीद यूनिफाम गा डिस्ट्रिब्यूट अय्यिंदि। ई ओक टोटल लेंथ आफ् दि वैर इज ईक्वल एल, एल अनेटुवंटि लेंथ आफ् दि वैर कलिगि उंदि। सो स्माल एल तीसुकुंदाम, स्माल एल लेवल कलिगि उंटुंदि, टोटल चार्ज वच्चेसि क्यू। यूनिफाम गा डिस्ट्रिब्यूट अंटे कवडम अंटे एंटम्मा? So in any given length and any given area of cross section the charge will be same okay rakamga untund anamata ante manamu 1 cm distance 1 cm square area of cross section ekkada teesukuna okay rakamainaatvanti charge anedi distribute ay untundi meeku arthamaindi anukuntunnanu nenu cheppedi ippudu meeru oka baaga arthamaye daniki oka chinna example edana teesukunte baaguntundi edayya ante meeku general ga meeru oka cake konukunnaru ఒక మీరు తినడానికి ఒక కేక్ కొనుక్కున్నారు, ఇలా ఉంది కేక్ అనేటువంటిది, ఇలా ఉంది మామూలుగా జనరల్ గా కేక్ అనేటువంటిది రెక్టాంగులర్ షేప్ లోనే ఉంటుంది। దీని ఒక పీస్ గా కట్ చేశారు, ఈ పీస్ గా కట్ చేస్తే దీంట్లో ఉండాల్సినటువంటి క్రీమ్, దీంట్లో ఉండాల్సినటువంటి ఇంకా రకరకాలైనటువంటి ఇంగ్రీడియన్స్ అన్ని ఎలా ఉన్నాయో నువ్వు ఇదే రకమైనటువంటి పీస్ ఇందులో ఎక్కడ కట్ చేసినా అలాగే ఉండాలి। సో దీని నేను ఇలా గీయడంలో పొరపాటున కొద్దిగా గీశాను, బాగా స్ట్రైట్ గా గీయండి। సో ఇదే రకమైనటువంటిది ఎక్కడ కట్ చేసినా సరే సేమ్, ఒక కేక్ అంటే దాని మీద కాస్త క్రీమ్ ఉంటుందమ్మా, దాని మీద చాక్లెట్ క్రీమ్ ఉంటుంది, వెనీలా క్రీమ్ ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటాయి। నువ్వు ఎక్కడ కట్ చేసినా దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియన్స్ అన్ని ఒకే రకంగా ఉండాలి। సో లైన్ ఛార్జ్ అనేది యూనిఫామ్ గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అంటారు, దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు। అలా కాకుండా ఇక్కడ చూస్తే క్రీమ్ దండిగా నిలబడి, ఇక్కడ చూస్తే అసలు క్రీమ్ లోపలికి అసలు లేకుండా ఉందనుకోండి, దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, అంతే కదా। సో మనం ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈ లైన్ ఛార్జ్ డెన్సిటీని మనం లైన్ ఛార్జ్ డెన్సిటీని ఎప్పుడు మనం కనుక్కుంటున్నాం అంటే ఛార్జ్ అనేటువంటిది ఇచ్చినటువంటి కండక్టర్ మీద, వైర్ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం। సరే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ కాకపోతే ఏంటంటే ఫంక్షన్ ప్రకారం మనం కనుక్కుంటాం అంతే। సరే ఇప్పుడు మనం ఈ ఛార్జ్ అనేటువంటిది ఎల్ లెంత్ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, మనం తీసుకున్నటువంటి ఒక చిన్న లెంత్ ఎలిమెంట్ డిఎల్ అనుకుంటున్నాను లేదా డెల్టా ఎల్ అనుకుంటున్నాను, చిన్నది కాబట్టి డెల్టా ఎల్ అంటున్నాను। సో దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ మనకు తెలుసు, అది ఎంత అంటే డెల్టా క్యూ, డెల్టా క్యూ అనేటువంటి ఛార్జ్ మనకు ఉంది అనుకుంటున్నాం। సో ఇప్పుడు డిఎల్, డెల్టా ఎల్ అనేటువంటిది లైన్ లెంత్ ఎలిమెంట్, డెల్టా క్యూ అనేటువంటిది స్మాల్ ఛార్జ్, ఛార్జ్ ఎంత ఉందో ఆ లెంత్ ఎలిమెంట్ మీద ఉన్నటువంటి ఛార్జ్। ఇప్పుడు యావరేజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటున్నాను, యావరేజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇప్పుడు నీకు ఏం లేదమ్మా, మీ నాన్నగారు బెస్ట్ ఎగ్జాంపుల్గా మీ నాన్నగారు ఒక 100 పెన్నులు మీ ఇంటికి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఎంత అయింది నాన్న మనకు ఖర్చు అనేటువంటిది అడగాలంటే మీ నాన్నగారు టక్కున ఒక 3 పెన్నులు తీసి బయటికి తీసి ఈ 3 పెన్నులు కొనడానికి నాకు ఒక 6 రూపీస్ అయింది అబ్బాయి అని చెప్పాడు మీకు, లేదా అమ్మాయి అని చెప్పాడు మీకు, అప్పుడు ఒక పెన్ను క్యాస్ట్ ఎంత? ఇప్పుడు మీ నాన్నగారు బంచా పెన్స్ తీసుకొచ్చాడమ్మా, ఎంత 100 పెన్స్ తీసుకొచ్చాడు, 100 పెన్స్ తీసుకొచ్చాడు, ఎంత అయిందయ్య అంటే చెప్పలేదు మీకు। ఇప్పుడు నేనేమంటున్నాడు, మీ నాన్నగారు చెప్పడం కోసం ఇండైరెక్ట్గా ఏం చేశాడంటే 3 పెన్నులు బయటికి తీశాడు, 3 పెన్నులు బయటికి తీసి 3 పెన్స్ బయటికి తీసేశాడు, దాని యొక్క కాస్ట్ ఎంత ఉన్నాడు అంటే 6 రూపీస్ అయింది అంటున్నాడు, 6 రూపీస్ అయింది అంటున్నాడు।
సో 6 రూపాయస్ అయ్యింది అంటే అర్థం ఏంటి 6 రూపాయస్ నా కాస్ట్ అయ్యింది అంటే ఒక పెన్ కాస్ట్ ఎంత 2 రూపాయస్ అంటున్నా వెరీ గుడ్ 2 రూపాయస్ ఎలా చెప్పావ్ 2 రూపాయస్ ని ఎలా చెప్తున్నావ్ అంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పెన్స్ అంటున్నాను యావరేజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది అంటున్నాను అంటే ఎంత ఆ లెంగ్త్ లో ఉన్నటువంటి ఛార్జ్ డెల్టా క్యూ సో అది ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ డెల్టా ఎల్ అంతే కదమ్మా ఎంత లెంగ్త్ ఎంత ఛార్జ్ ఉంది డెల్టా క్యూ ఛార్జ్ ఉంది ఎంత లెంగ్త్ ఉంది డెల్టా ఎల్ ఉంది ఇది యూనిట్ పెన్ కాస్ట్ యావరేజ్ పెన్ కాస్ట్ అంటున్నాను నేను దీన్ని యావరేజ్ పెన్ కాస్ట్ అలాగే యావరేజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ అంటున్నాను నేను సో డెల్టా క్యూ బై డెల్టా ఎల్ అయింది చూడండి ఇప్పుడు మనము దీని లిమిట్ ఫంక్షన్ వాడుతున్నాం లిమిటింగ్ వాల్యూకి లిమిట్ వాడుతున్నాం చూడండి ఇఫ్ డెల్టా ఎల్ టెండ్స్ టు 0 అంటే డెల్టా ఎల్ అనేటువంటిది చాలా చిన్నది చేసుకుంటూ వెళ్తున్నాను క్వాంటిటీ చిన్నది చిన్నది ఇప్పుడు ఏమంటున్నాను పెన్నులు 6 తీసుకున్నాను చాలా చిన్నది అంటే లీస్ట్ క్వాంటిటీ ఎంత మనం పెన్నులలో ఒకటే తీసుకోగలం అంటే కదా యూనిటే కదా మనం తీసుకోగలం దట్ ఇస్ ద యూనిట్ క్వాంటిటీ యూనిట్ తీసుకోగలం అంటే డెల్టా ఎల్ టెండ్స్ టు 0 అయిందనుకోండి దానిని మనము అప్పుడు డెల్టా ఎల్ ను మనం ఏమని పలకొచ్చాయి అంటే డిఎల్ అని పలకాల్సి ఉంటుంది సో డెల్టా ఎల్ టెండ్స్ టు 0 అయినప్పుడు డెల్టా ఎల్ డిఎల్ అయినప్పుడు డెల్టా క్యూ ను కూడా డిక్యూ అంటాం చూడండి ఇప్పుడు యావరేజ్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ ని మనం ఏమంటామయ్య అంటే ఛార్జ్ డెన్సిటీ లేదా లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటాం మనం లెంగ్త్ లో కనుక్కుంటున్నాం కాబట్టి లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటాం సో ఇప్పుడు లైన్ ఛార్జ్ డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు లైన్ ఛార్జ్ డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను డిక్యూ డివైడెడ్ బై డిఎల్ అంటున్నాను డిక్యూ డివైడెడ్ బై డిఎల్ అంటున్నాను చూడండి లైన్ ఛార్జ్ డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు డిక్యూ డివైడెడ్ బై డిఎల్ డిక్యూ అంటే ఏంటి ఛార్జ్ డిఎల్ అంటే ఏంటి లెంగ్త్ ఎలిమెంట్ చూడండి ఇక్కడ లైన్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు డిక్యూ డివైడెడ్ బై డిఎల్ చూడండి ఇక్కడ ఏంది ఇది ఛార్జ్ ఇది వచ్చేసి లెంగ్త్ ఇప్పుడు నేను లెంగ్త్ ను యూనిట్ లెంగ్త్ తీసుకుంటున్నాను దీన్ని డిఫైన్ చేసుకోవడం కోసం ఇఫ్ లెంగ్త్ ఇజ్ ఈక్వల్ టు యూనిట్ లెంగ్త్ తీసుకుంటున్నాను యూనిట్ లెంగ్త్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడేమవుతుంది లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు ఛార్జ్ అవుతుంది కదా అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీని మనం ఏమంటాము ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ అనొచ్చు కదా సో లైన్ ఛార్జ్ డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు ఇదే ఇంపార్టెంట్ అమ్మా లైన్ ఛార్జ్ డెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ లేదా లైన్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు డిక్యూ డివైడెడ్ బై డిఎల్ అయింది ఇప్పుడు క్వశ్చన్ అది కాదమ్మా ఇప్పుడు మనకు డి లాంబ్డా ఇచ్చేశారు డిఎల్ ఇచ్చేశారు డిక్యూ ఇచ్చేశారు మనల్ని ఏమడుగుతున్నారంటే లాంబ్డా ఇచ్చేశారు డిఎల్ ఇచ్చేశారు డిక్యూ ఇచ్చేశారు అంటే ఏమని అర్థము లాంబ్డా అంటే ఏంటి యూనిట్ లెంగ్త్ ఉన్నటువంటి ఛార్జ్ డిఎల్ అంటే ఏంటి సరే డిఎల్ అంటే ఏంటి చిన్న యూనిట్ లెంగ్త్ సో డిక్యూ అంటే ఏంటి దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ మనం మొత్తం లెంగ్త్ మీద ఎన్ని ఛార్జ్ ఎంత ఛార్జ్ ఉంటుంది అని మనల్ని అడిగేదానికి క్వశ్చన్ ఉంది అంటే టోటల్ ఛార్జ్ ఆన్ ద లైన్ సో టోటల్ ఛార్జ్ ఆన్ ద లెంత్ ఆఫ్ లెంత్ ఎలిమెంట్ ఇప్పుడు ఇలా ఉందమ్మా మనకు దీని మీద ఉన్నటువంటి ల్యాంబ్డా మనకి ఇచ్చేశారు డిక్యూ తెలుసు దీని మీద ఉన్నటువంటి స్మాల్ ఎలిమెంట్ డిఎల్ కూడా తెలుసు లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే 0 నుంచి ఎల్ వరకు స్టార్ట్ అయింది ఇంత పొడవు ఉంది అంటే ఒక యూనిట్ పెన్ కాస్ట్ మనకిచ్చి టోటల్ పెన్నులు వచ్చేసి 100 అని ఇచ్చారు యూనిట్ పెన్ కాస్ట్ మీ నాన్నగారు తెచ్చినటువంటి యూనిట్ పెన్ కాస్ట్ 2 రూపీస్ కదా మీరు నాన్నగారు తెచ్చినటువంటి పెన్నులు 100 అప్పుడు టోటల్ పెన్నుల కాస్ట్ ఎంత అయింది వెరీ గుడ్ 200 రూపీస్ అయింది ఎలా చేశావు యూనిట్ పెన్ కాస్ట్ నుంచి టోటల్ పెన్ కాస్ట్తో మల్టిప్లై చేస్తే వచ్చేసింది కానీ ఇక్కడ ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది ప్రతి లైన్ మీద ఉంది అంటే ఇప్పుడు మనము డిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలోంచి ల్యాండా ఇంటూ డిఎల్ అయింది మనకు టోటల్ ఛార్జ్ కావాలి క్యూ అంటే ఈ డిక్యూని ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది ఎక్కడి నుంచి చెప్తే అక్కడికి అంటే మీరు లెంత్ అనేటువంటి 10 సెంటీమీటర్ల వరకు అయితే 10 సెంటీమీటర్కి వెళ్ళాలి 100 దగ్గరకు అయితే 100 దాకా వెళ్ళాలి అంటే ఎల్ వాల్యూ స్టార్ట్ చేయాలి ఫ్రమ్ 0 టు ఇక్కడ డిక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ డిఎల్ ఎందుకంటే డిక్యూ ఫార్ములా ఇది ఫ్రమ్ ఎల్ వాల్యూ ఫ్రమ్ 0 టు ఎక్కడికి వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళమంటే అంత దూరం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ఎల్ టు ఎల్ వాళ్ళు ఎంత ఎంత చెప్తే అంత లెంత్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూకు జనరలైజ్ ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ల్యాండా ఇంటూ డిఎల్ ఇది మనకు ఛార్జ్ డెన్సిటీ నుంచి మనకు
चार्ज वाल्यू टोटल लाइन उठाने चार्ज वाल्यू कंटे फंक्षन इंदो लैमडा अनेल डिपेंड अटी मन डैरक्ट लैमडा कांस्टेंट का सो एल डिपेंड उ दाने उपयोगे मैं इंटीग्रेशन चाहिए डैरक्ट एल बैठक लैमडा बैठक तीसे दाखिल सो लैमडा विल डिपेंड्स ऑन एल एल डिपेंड उ सर इन मन अदे विधा लाइन चार्ज डेंसिटी अंतमन नैन लाइन चार्ज डेंसिटी इज ईक्वल टू लाइन चार्ज डेंसिटी इज ईक्वल टू एमन चार्ज पर् यूनिट लेंथ अदे कदम चेप्पिंदि नेनु चार्ज पर् यूनिट लेंथ दानिकि फार्मुला एं चेप्पानु लाइन चार्ज डेंसिटी लैम्डा इज ईक्वल टू डी क्यू बै डीएल सो दींट्लो नुंचि मनमु क्यू इज ईक्वल टू एमनि चेप्पानु इंटिग्रेशन आफ् लैम्डा इंटू डी क्यू इक्कड गुर्तुपेट्टुकोवाल्सिंदि क्यू इज ईक्वल टू लैम्डा इन द फंक्षन आफ् एल इंटू अरे 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 क्यू कदा कदा डीएल सो क्यू इंटू डीएल अवुतुंदि अंत कदम्मा इक्कड दींट्लोंचि एं रायोच्चु डी क्यू इज ईक्वल टू लैम्डा इंटू डीएल लैम्डा इंटू डीएल दींट्लोंचि फंक्षन राशानु नेनु इक्कड उन्नटुवंटि दींट्लोंचि इक्कड राशानु क्यू इज ईक्वल टू इदि लाइन चार्ज डेंसिटी की संबंधिंचिनटुवंटिदि ఒకవేళ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని ఎలా చెప్తాం ఇప్పుడు సర్ఫేస్ ఛార్జ్ అనేది ఎక్కడ ఉంది ఆన్ ద సర్ఫేస్ సర్ఫేస్ మీద ఉంది మనకు మొత్తం ఛార్జ్ అనేటువంటిది సర్ఫేస్ మీద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని మనం సిగ్మా అనే అక్షరంతో రాస్తాం సిగ్మా సిగ్మా అనే అక్షరంతో రాస్తాం ఇప్పుడు కూడా మనం ఛార్జ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అనుకుంటున్నాం మనం సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి ఎలా రాస్తావు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏం రాయగలము చెప్పండి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం డెఫినేషన్ ఏం రాయగలము ఛార్జ్ పర్ చెప్పాలి యూనిట్ సర్ఫేస్ అనేది ఏంది లెంగ్త్ లో ఉంటుందా ఏరియాలో ఉంటుందా వెరీ గుడ్ ఏరియా ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా దీని సిగ్మా అంటాము దాని యొక్క వాల్యూ dq డివైడెడ్ బై ఇక్కడ l అనేది లెంగ్త్ కాబట్టి l రాశాను సర్ఫేస్ ఏరియా కాబట్టి dA dA అని రాయాల్సి ఉంటుంది సో దీంట్లో నుంచి మనం dq ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు सिग्मा इंटू डीए अपुड़ क्यू इज इक्वल टू एम रायचु इंटीग्रेशन आफ् सिग्मा इंटू डीए सर्फेस चार्ज डेंसिटी की सिंगल इंटीग्रेशन डबल इंटीग्रेशन ए अनेदी एरिया एलिमेंट मा एरिया एलिमेंट इंटीग्रेशन चेयालंटे सिंगल इंटीग्रेशन डबल इंटीग्रेशन इदी सर्फेस इंटीग्रेशन अंटे डबल इंटीग्रेशन आफ् सिग्मा इंटू डीए इप्पुडु वाल्यूम चार्ज डेंसिटी गुरिंचि नाकु चेप्पंडि वाल्यूम चार्ज डेंसिटी वाल्यूम चार्ज डेंसिटी चेप्पंडि वॉल्यूम चार्ज डेंसिटी सो वॉल्यूम चार्ज डेंसिटी इज ईक्वल टू रास्तारा वॉल्यूम चार्ज डेंसिटी दी मन वॉल्यूम अंटे इन मन की ऑब्जेक्ट अने वॉल्यूमेट्रिक वॉल्यूमेट्रिक अंटे मन को बॉडी अने क्यूब शेप स्पेरिकल शेप दाखी लेंथ बेड्थ वेट हाइट रूं लेंथ बेड्थ हाइट मूडुनाई सो मूडे एक्स वाल्यू उ वै वाल्यू उ जेड वाल्यू उ इनको स्पीयर वैसा एक्स वै जेड डेंसिटी अने यूनिफाम डिस्ट्रिब्यूटी सो मे डन सर्फेस चार्ज डेंसिटी वाल्यूम चार्ज डेंसिटी मैं माटे खचिंग मन को अभी ना कंडक्टर उ कंडक्टर अच्छे प्रॉब्लम अने कंडक्टर प्रापर्टी मैं डिस्क ओके चपंडी वाल्यूम चार्ज डेंसिटी मन रो अने अक्षर तो रास्ता रो सो रो इज ईक्वल टू वॉल्यूम चार्ज डेंसिटी रो इज ईक्वल टू चार्ज पर् यूनिट वॉल्यूम चार्ज पर् यूनिट वॉल्यूम यूनिट वॉल्यूम को संबंधी अंटे रो इज ईक्वल टू डी क्यू डिवाइडेड बाय यूनिट वॉल्यूम को डीवी अस्म दींटी डी क्यू इज ईक्वल टू रो इंटू डीवी अवुतुंदी दांट्लो नुंची क्यू इज ईक्वल टू इंटीग्रेशन आफ् वॉल्यूम इंटीग्रेशन सो दट इज ईक्वल टू रो इंटू डीवी वॉल्यूम इंटीग्रेशन के इंटीग्रेशन उम्मा मूड वेरी गुड मूड इंटीग्रेशन आफ् ट्रिपल इंटीग्रेशन आफ् रो इंटू डीवी इध मन को वॉल्यूम चार्ज डेंसिटी की संबंधी फार्मूला रास्कुंटारा रास्कोंडी सरे नेक्स्ट कंटिन्यू वेल्पोदा ఇప్పుడు చూడండి మనకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లో నేను ఏమన్నాను లైన్ ఛార్జ్ డెన్సిటీ వల్ల మనం లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి లైన్ ఛార్జ్ డెన్సిటీ వల్ల మనకు లైన్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి సంబంధించినటువంటిది ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు
లైన్ ఛార్జ్, లైన్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేటువంటిది మనం ప్రాబ్లం చూద్దాం. జనరల్ గా దీన్ని 3 మార్కుల క్వశ్చన్ గా అడుగుతుంటాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు లైన్ ఛార్జ్, ఒక లైన్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కనుక్కునే విధానం ఏంటి, దానికి ఫార్ములా ఏంటి అనేటువంటి మనం చూస్తాం. చూడండి, మనము ఒక కోఆర్డినేట్ సిస్టమ్ లో తీసుకుంటున్నాం, మనము స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ ఏ తీసుకుందాం ఎందుకు, సో దట్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు మనము ఏదో ఒక లైన్ అనేటువంటిది ఇలా ఉంది, ఇదో ఒక మొక్కన లైన్ కండక్టర్ అనేటువంటిది ఇలా ఉంది. సో మనం తీసుకున్నటువంటి దీని మీద ఉన్నటువంటి లైన్ ఛార్జ్ డెన్సిటీ మనం ఎలా ఉన్నాయి అంటే లాంబ్డా లైన్ ఛార్జ్ డెన్సిటీ కలిగి ఉంది. దీని మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ వచ్చేసి లెట్ మీ టేక్ క్యూ, క్యూ అనేటువంటి టోటల్ ఛార్జ్ అనేటువంటిది ఉంది అనుకోండి. లాంబ్డా అనేటువంటిది లైన్ ఛార్జ్ డెన్సిటీ, టోటల్ ఛార్జ్ ఇది క్యూ ఉంది. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే 0 to L అనేటువంటి డిస్టెన్స్ కలిగి ఉంది అనుకోండి. 0 to L అనేటువంటి కలిగి ఉంది అనుకోండి. సో దానికి సింపుల్ గా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే ఏ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి బి అనేటువంటి పాయింట్ దగ్గరకు ఉంది అనుకోండి. మన క్వశ్చన్ ఏందయ్యా అంటే ఈ యొక్క కండక్టర్ లో ఏదో ఒక పాయింట్ నుంచి ఇదిగో ఇక్కడ మనం ఎక్కడో కనుక్కోవాలనుకుంటున్నాం, లెట్ మీ టేక్ హియర్ సమ్వేర్ హియర్, ఇక్కడ కనుక్కోవాలనుకుంటున్నాం. మన యొక్క ఆరిజిన్ పాయింట్ నుంచి ఈ యొక్క అబ్జర్వేషన్ పాయింట్ అనేటువంటి రెఫరెన్స్ పాయింట్ అనేటువంటి పి దగ్గర ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర మనకి ఎంత ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది అనేది మన క్వశ్చన్. సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేటువంటిది క్వశ్చన్. దానికోసం నేనేం చేస్తున్నాయి అంటే మనము ఆరిజిన్ నుంచి ఒక ఒక చిన్న లెంత్ ఎలిమెంట్ ను మనం ఊహించుకుంటున్నాం ఈ కండక్టర్ మీద, దానిని నేను డిఎల్ అనుకుంటున్నాను. ఈ డిఎల్ అనేటువంటి యొక్క లెంత్ ఎలిమెంట్ ఆరిజిన్ ఓ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అంటే పొజిషన్ వెక్టర్ నేను తీసుకుంటున్నాను క్యాపిటల్ ఆర్ బార్ అనేటువంటి డిస్టెన్స్ లో ఉందనుకుంటున్నాను. మనం కనుక్కోవాల్సినటువంటి ఇది సోర్స్ పాయింట్, మన రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇది సోర్స్ పాయింట్ ఇక్కడ ఉంది, రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి అంటే ఓ అనేటువంటి ఆరిజిన్ నుంచి స్మాల్ ఆర్ బార్ అనేటువంటి డిస్టెన్స్ లో ఉంది. చూడండి, ఇది వెక్టార్ పొజిషన్ వెక్టార్ ఇలా వెళ్తుంది, ఇది స్మాల్ ఆర్ బార్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి పాయింట్, సోర్స్ పాయింట్ ఇక్కడ ఉంది, రెఫరెన్స్ పాయింట్ ఇక్కడ ఉంది, వీటి మధ్య వెక్టార్ ఎంత అయ్యా అంటే ఎంత చెప్పండి, మీరు ఏమైనా చెప్పగలరా? ఈ డైరెక్షన్ లో ఉంది ఉన్నటువంటిది. సో ఈ వాల్యూ ఏందో మాకు చెప్పగలరా? బాగా చూడండి, ఒకసారి డయాగ్రామ్ వేయండి. చూడండి, ఆర్ బార్ ఇలా ఉంది, క్యాపిటల్ ఆర్ బార్, స్మాల్ ఆర్, సో ఇదేదో మనకు తెలియదు. సో ఇక్కడ స్మాల్ ఆర్ బార్ అనేటువంటిది ఇలా ఉంది. సో దీన్ని నేను ఏదో ఆర్ డాష్ అనుకుంటున్నానండి కాసేపటి వరకు. ఇప్పుడు మీరు ఏమైనా గమనించగలరా, ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ అవుతుందా? అవుతుందా లేదా? వెరీ గుడ్, అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్, ఇట్లా ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బార్ అయింది, అంతే కదా. దెన్ స్మాల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఆర్ బార్ మైనస్ క్యాపిటల్ ఆర్ బార్ అయింది. వెక్టార్లో రాస్తున్నానమ్మా, వెక్టార్లో చూడండి, ఫస్ట్ వెక్టార్ స్టార్ట్ అయింది, దాని ఎండ్ పాయింట్ దగ్గర రెండో వెక్టార్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వెక్టార్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి రెండో వెక్టార్ యొక్క ఎండ్ పాయింట్ యొక్క దాని రిజల్టెంట్ వెక్టార్ సమ్మేషన్ తెలుస్తుంది, వెక్టార్ల అడిషన్ లో చెప్తున్నాను ట్రయాంగిల్ లా అని వాడి, అంతే కదా. ఆ డన్. ఇప్పుడు నాకు ఈ యొక్క వాల్యూ వచ్చేసి ఆర్ డాష్ అనుకుంటున్నాను, అవసరమైనప్పుడు ఆర్ డాష్ ను వాడతాలేండి, ఆర్ డాష్ ను అలాగే ఉంచండి. ఇప్పుడు నాకు చెప్పండి, డిఎల్ అనేటువంటి ఈ యొక్క స్మాల్ ఎలిమెంట్ మీద ఉన్నటువంటి ఛార్జ్ డిక్యూ, ఈ డిక్యూ ఆర్ డాష్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్ పి అనేటువంటి రెఫరెన్స్ పాయింట్ దగ్గర చేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ అనుకుంటున్నాను. డిఈ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూనే అనుకుంటున్నాను. డిఈ బార్కు ఫార్ములా ఏంటి, ఏంటమ్మా? క్యూ అనేటువంటి పాయింట్ ఛార్జ్ నుంచి ఆర్ అనేటువంటి డిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కు ఫార్ములా ఏంటి మ్యాగ్నిట్యూడ్ కి? కే క్యూ బై ఆర్ స్క్వేర్, డైరెక్షన్ ఆర్ డాష్ ఆర్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇక్కడ కూడా కే ఎంత ఉంది దీని మీద ఛార్జ్, డిక్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఆర్ క్యాప్ స్క్వేర్. సో దీన్ని వెక్టోరియల్ ఫామ్ లో రాస్తే, వెరీ గుడ్, సో వెక్టోరియల్ ఫామ్ లో రాస్తే డిఈ బార్ ఇస్ ఈక్వల్ టు, ఏమా మీకు గుర్తుందా లేదా? ఏంటి ప్రతిదీ రీకాల్ చేసుకోవాలి, మీరు రీకాల్ చేయండి. రీకాల్, క్యూ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఆర్ అనేటువంటి డిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కు ఈ ఇస్ ఈక్వల్ టు కే క్యూ బై ఆర్ స్క్వేర్. వెక్టోరియల్ ఫామ్ లో రాస్తే ఈ బార్ ఇస్ ఈక్వల్ టు కే క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఇంకా బాగా రాస్తే ఈ బార్ ఇస్ ఈక్వల్ టు కే క్యూ బై ఆర్ క్యూబ్డ్ ఇంటూ ఆర్ బార్.
ఇదంతా రీకాల్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి మీకు రీకాల్ అయిందే డన్ ఇప్పుడు రండి ఇక్కడికి రండి k dq డివైడెడ్ బై r డాష్ క్యూబ్ మ్యాగ్నిట్యూడ్ వెక్టోరియల్ ఫార్ములా రాస్తున్నాను r డాష్ బార్ అయింది ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఇక్కడ రాశాను అంతే ఇంకేం మార్పు లేదు ఇప్పుడు నాకు చెప్పండి r డాష్ బార్ అంటే ఏందో ఇక్కడ ఉన్న దాని ప్రకారం చెప్పండి నాకు వెరీ గుడ్ d బార్ ఇస్ ఈక్వల్ టు k ఇంటూ dq డివైడెడ్ బై r డాష్ బార్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాబట్టి మ్యాగ్నిట్యూడ్ క్యూబ్ ఇంటూ r డాష్ అంటే ఏంటి ఇంకొకసారి రాస్తానమ్మా r డాష్ బార్ ఫ్యాక్టర్ సో దట్ ఇస్ ఈక్వల్ టు d బార్ ఇస్ ఈక్వల్ టు k dq డివైడెడ్ బై r డాష్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఉంది సో r బార్ మైనస్ r డాష్ మ్యాగ్నిట్యూడ్ హోల్ క్యూబ్ ఇంటూ r బార్ మైనస్ r డాష్ బార్ ఫ్యాక్టర్ ఈ వెక్టర్ ని అలాగే ఉంచేశాను ఇది ఒక వెక్టర్ t కానీ మన క్వశ్చన్ ఏంటమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు లైన్ ఛార్జ్ కంప్లీట్ యొక్క లైన్ ఛార్జ్ ను ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత మన యొక్క అబ్జర్వేషన్ పాయింట్ అయినటువంటి రిఫరెన్స్ పాయింట్ దగ్గర అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే దీని మీద ఉన్నటువంటి మొత్తం ఛార్జ్ వల్ల ఇక్కడ పరిస్థితి ఏంది అనేది మన క్వశ్చన్ ఒక చిన్న పాయింట్ ఛార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిసింది మొత్తం ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలి వెరీ గుడ్ ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి చేయాలి రిఫరెన్స్ ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ఏ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుందో ఆ పాయింట్ వరకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది లెంగ్త్ ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది బి దగ్గర ఎండ్ అవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తారా చేయండి మళ్ళా సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి డి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి డి బార్ తెలుసు మీకు కే ఇంటూ డిక్యూ డివైడెడ్ బై ఆర్ బార్ మైనస్ క్యాపిటల్ ఆర్ బార్ హోల్ క్యూబ్డ్ ఇంటూ ఆర్ బార్ మైనస్ క్యాపిటల్ ఆర్ బార్ వెక్టార్ ఇది మనకు ఉన్నటువంటిది అంతే కదా ఇప్పుడు మనకి ఇందులో ఏమైనా కాన్స్టెంట్లు ఏమైనా ఉన్నాయా ఇందులో కాన్స్టెంట్లు ఏమైనా ఉన్నాయా కే అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకురా డిక్యూ ఏమైనా కాన్స్టెంటా కాదు కాన్స్టెంట్ కాదు ఎందుకు డిక్యూ ఈజ్ అ డిపెండింగ్ పారామీటర్ ఆన్ లెంగ్త్ లెంత్ మీద మనకు డిపెండ్ అవుతుంది అంతేనా కాదా సో డిక్యూ లెంత్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం బయటికి తీయలేము సో అలాగే ఉంచేస్తే అలాగే ఉంచేసేయండి ఈ ఫార్ములాను వాడేసి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు ఎక్కడ టోటల్ లైన్ ఛార్జ్ అట్ రెఫరెన్స్ పాయింట్ సరే ఇప్పుడు అలా కాదమ్మా కొద్దిగా కాంప్లికేషన్ ఎక్కువ ఉంది దీంట్లో కొద్దిగా కాంప్లికేషన్ తీసేస్తున్నాను ఏం తీసేస్తున్నాను అంటే ద రెఫరెన్స్ చూడండి ద సోర్స్ పాయింట్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఆరిజిన్ సోర్స్ పాయింట్ తీసుకెళ్లి ఆరిజిన్ లో దగ్గర పెట్టేశాను ఇప్పుడు ఏమవుతుందో నాకు చెప్పండి డయాగ్రామ్ ఒకసారి చూడండి ఏమైంది సోర్స్ పాయింట్ ఎక్కడ ఉండాలంట ఆరిజిన్ దగ్గరికి తీసుకెళ్లాలంట డయాగ్రామ్ మార్చేయగలరా ఏమన్నా మార్చండి డయాగ్రామ్ మార్చండి బేని మీరు బేస్ చూడండి స్పెషల్ కేస్ తీసుకుంటున్నాను ఇఫ్ సోర్స్ పాయింట్ ఈజ్ అట్ ఆరిజిన్ ఆరిజిన్ దగ్గర ఉంది అంటే మళ్ళీ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ వేస్తున్నాను అందులో మన లెంత్ ఎలిమెంట్ అనేటువంటిది ఇలా ఉంది అనుకోండి ఇలా ఆరిజిన్ దగ్గర మీట్ అయ్యేటట్టు వేసుకోండి నేను ఇలా గీయడంలో ఇలా పొరపాటు గీశాను సరే మారుస్తానులేండి ఎందుకు అలా పైకి రొంత ఇలా కిందికి రొంత వేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు సోర్స్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ ఉంది డిఎల్ ఎలిమెంట్ అనేటువంటిది ఆరిజిన్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీగా మీట్ అయింది ఇప్పుడు సోర్స్ పాయింట్ అనేది ఆరిజిన్గా మీట్ అయింది అనుకో క్యాపిటల్ ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా డయాగ్రామ్లో చూసి చెప్పండి క్యాపిటల్ ఆర్ బార్ యొక్క పొజిషన్ వెక్టార్ ఏంటి ఆర్ బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ది లెంత్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఆరిజిన్ కానీ సోర్ మనకి లెంత్ ఎలిమెంటే ఆరిజిన్తో మ్యాచ్ అయిపోయింది క్యాపిటల్ ఆర్ బార్ ఎంత అవుతుంది వెరీ గుడ్ జీరో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి వెరీ గుడ్
E bar is equal to final formula rastunanu. Integration of A to B. Ekkada nunchi ekkadiki ekkadikaithe akkadiki A to B. Cheppandi lambda dot dl divided by. Ok sari formula rastamantara. Sare ok sari formula raayandi aithe. So R bar minus capital R bar magnitude cube into R bar minus capital R bar vector. Put R bar is equal to 0. R bar ను 0 చెప్పి పెట్టమంటున్నాను ఎందుకు ఆరిజిన్ దగ్గర మ్యాట్ మ్యాచ్ అయ్యింది కాబట్టి దెన్ E bar is equal to from integral A to B lambda into dl divided by capital R bar minus 0 0 గురించి మనకు అవసరం 0 అవసరం లేదు ఇంకా capital R bar magnitude cube అంటే మన ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ అక్కడే ఉంది ఇదిగో రిఫరెన్స్ పాయింట్ అక్కడే ఉంది R bar ఇదే మనకు రిఫరెన్స్ పాయింట్ P సో R bar cube R bar magnitude దీని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు నాకు తెలిసి e bar is equal to integral a to b lambda divided by r bar magnitude ని r bar magnitude whole square into r bar divided by r bar magnitude ఒక మాగ్నిట్యూడ్ బయటికి తీసుకొచ్చాను r bar divided by r bar magnitude ఏమవుతుంది a bar magnitude a cap వెరీ గుడ్ దట్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b lambda a మర్చిపోయాను dl ఓకే dl మర్చిపోయాను సో lambda into dl divided by R bar magnitude whole square into R cap. This is the final equation. ఇది మనకు final equation. దేంట్లో length element మనకి ఇచ్చినట్లయితే line integration చేస్తూ reference point దగ్గర electric field కనుక్కునేదానికి formula. ఇది మనకు ఉన్నటువంటి formula. అంతే కదా? Done. ఇప్పుడు మనం next దాంట్లోకి వెళ్దాం. మనం ఏమేమి అనుకున్నాం? ఏమేమి మనం కవర్ చేయాలనుకున్నాం ఈ క్లాస్ లో? లెంత్ ఎలిమెంట్ ద్వారా కనుక్కున్న సర్ఫేస్ 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 ఛార్జ్ డెన్సిటీ కావాలన్నాం వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ కావాలన్నాం అలాగే ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలనుకున్నాం సో ఫైనైట్ డిస్టెన్స్ ఉన్నటువంటి వైర్ వల్ల దానికి దగ్గరగా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది అని కనుక్కోవాలనుకున్నాం అలాగే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వైర్ వల్ల దాని యొక్క డిస్టెన్స్ షార్ట్ దాని యొక్క దానికి దగ్గరగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేటువంటిది వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేటువంటిది కనుక్కోవాలనుకుంటున్నాం సో లాస్ట్ కాన్సెప్ట్ లైక్ మనం చేస్తున్నాం ఇంకా ఏంటయ్యా అంటే ఫైనైట్ లెంత్ వైర్ వల్ల దానికి దగ్గరగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనే కాన్సెప్ట్ వస్తున్నాం జనరల్గా దీన్ని మనకు ఎస్ఐటి క్వశ్చన్కి ఇస్తారమ్మా 5 మార్క్స్ లేదా 7 మార్క్స్ స్కోర్ చేస్తుంది సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ वायर नियर टू वायर वायर को दगर दूर कंटे परस्थित दाने कथ मल्ल चूदा दूर एम फार्मला कंटे दूर एम मन दिन लिमिट अस्ते सरपोमी चूँ वायर अने फाइनाइट वायर फाइनाइट उसे एक्ने रहा कदा आन इट्स वर्टिकल एक्सिस आन इट्स वर्टिकल एक्सिस వర్టికల్ యాక్సెస్ మీద మనం కనుక్కోవాలి ఇది ఇంపార్టెంట్ అమ్మ ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక వైర్ తీసుకున్నాం ఫైనైట్ వైర్ ఈ వైర్ యొక్క లెంత్ మనకు ఫైనైట్గా ఉంది అంటే దీని యొక్క లెంత్ మనకు తెలుసు ఈజీగా ఉండడం కోసం దీని యొక్క లెంత్ వైర్ వచ్చేసి 2L అనుకుంటున్నా ఎందుకు 2L అనుకున్నావు అంటే దాన్ని సగంగా వర్టికల్ యాక్సెస్గా కట్ చేస్తే 2L వస్తాయి కాబట్టి 2L తీసుకున్నాను నాకు ఎగ్జామ్లో ఎల్ ఇచ్చారు సార్ అంటే L/2 వేసుకో అంతే ఇంకేం లేదు ఇప్పుడు మనకు వర్టికల్ యాక్సెస్ గా డివైడ్ చేస్తే ఒక సగం ఎల్ అయింది ఇంకొక సగం ఎల్ఎల్ అయిపోయింది టోటల్ లెంత్ 2L అమ్మ 2L ని నేను రెండు సగాలుగా చేశాను ఒక సగం వచ్చేసి 2L ఇంకొక సగం వచ్చేసి 2L ఇప్పుడు మన గోల్ ఏందయ్యంటే ఈ వర్టికల్ యాక్సెస్ ఏదో పాయింట్ దగ్గర ఫైనైట్ డిస్టెన్స్ లో d అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కునేదే మన గోల్ ఈ యొక్క టాపిక్ గోల్ దీనికోసం ఇందాక మనం చెప్పినటువంటి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ ను మనం వాడేసి చేస్తాం చూడండి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఏదో ఒక లెంత్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఎక్స్ యాక్సెస్ మీద ఒక లెంత్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను చూడండి ఇది ఆరిజిన్ ఇక్కడ ఓ దగ్గర ఉందనుకోండి ఎక్స్ యాక్సెస్ దగ్గర ఒక లెంత్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను దాని లెంత్ ఎలిమెంట్ వచ్చేసి డిఎక్స్ అనుకుంటున్నాను ఈ డిఎక్స్ అనేటువంటిది ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత దూరంలో ఉందయ్యా అంటే ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత దూరంలో ఉందంటే ఎక్స్ అనే దూరంలో ఉంది ఇప్పుడు ఈ డిఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ వల్ల దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ నేనేమనుకుంటున్నానయ్యా అంటే డిక్యూ ఈ లైన్ ఛార్జ్ డెన్సిటీ ఆన్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా
ఎక్కడైనా లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటేనే లాంబ్డా అని ఇంకా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటేనే సిగ్మా వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటేనే రో ఈ ఫిక్స్డ్ టర్మ్స్ టర్మినాలజీ మొత్తం ఇంకా ఈ సిలబస్ అయిపోయేంత వరకు ఇవి వాడుతూనే ఉంటాను నేను అంటే డిక్యూ అనేటువంటి లైన్ ఛార్జ్ డిక్యూ అనేటువంటి ఛార్జ్ వల్ల డి అనేటువంటి పాయింట్ దగ్గర ఉన్నటువంటి మన రెఫరెన్స్ పాయింట్ దగ్గర జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఎస్ అంటే ఈ యొక్క డిక్యూ పాయింట్ నుంచి ఈ రెఫరెన్స్ పాయింట్ అనేటువంటి పి ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు ఫస్ట్ ఆ దూరాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆ దూరం ఎంతనో చెప్పండి ఏదో ఒకటి అనుకోండి మీ చాయిస్ అది సో ఇది డి ఇది ఎక్స్ చూడండి ఈ లెంత్ వచ్చేసి డి అమ్మ ఈ లెంత్ వచ్చేసి ఎక్స్ అన్నాను సో దీన్ని మనం ఆర్ అనుకుందాం జనరల్ గా మనకు రెఫరెన్స్ పాయింట్ అన్నిటినీ ఆర్ అనే పొజిషన్ వెక్టార్ తో తీసుకుంటున్నాం ఆర్ అనుకుందాం డయాగ్రామ్ లో ఆర్ వాల్యూ ఎంత ఎస్ పైథాగరస్ లాన్ వాడేసి ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది వెరీ గుడ్ సో ఇప్పుడు ఆర్ అనేటువంటి డిస్టెన్స్ ఉన్నటువంటి లొకేషన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇందాక లైన్ ఛార్జ్ డెన్సిటీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా చెప్పాను డిఈ బార్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకోండి డిఈ వన్ బార్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి కే ఇంటూ వెరీ గుడ్ లాంబ్డా ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై వెరీ గుడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అయింది ఎంత దూరంలో ఉంటే ఎంత దూరం ఆర్ స్క్వేర్ దూరంలో ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ అయింది ఇది వన్ వన్ అనేటువంటి ఎలిమెంట్ వల్ల కానీ ఇది ఈ యొక్క యాంగిల్ వచ్చేసి నేనేమంటున్నానంటే టీటా యాంగిల్ చేసింది అనుకోండి టీటా యాంగిల్ చేసింది అనుకోండి అంటున్నాను ఇది చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి డిఈ వన్ ఇది మొత్తం పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ అనుకోండి మనకు స్పెసిఫిక్గా ప్రాబ్లంలో చెబితే తప్పక నెగిటివ్ ఛార్జ్లు లేవు నాకు తెలిసి నేను ఇంతవరకు నెగిటివ్ ఛార్జ్తో ప్రాబ్లం చూడలేదు ఎక్కడా కానీ అన్ని పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీలో ఇస్తాడు మనకు సో ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ కలిగి ఉందనుకోండి దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఎస్ అవే ఫ్రమ్ ద ఆర్ ఆర్ కు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా బయటికి వెళ్తాంది ఇది డిఈ వన్ వాల్యూ ఇది టీటా అయితే ఇది వర్టికల్ యాక్సెస్తో చేసే యాంగిల్ ఎంత ఇది కూడా టీటానే వేరే కలర్తో వేస్తాను ఇక్కడ కాస్త కన్ఫ్యూజ్ కాకండి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది పైన రబ్ చేయమంటారు దాన్ని రబ్ చేసేస్తాను రాసుకున్నారు ఆల్రెడీ మీరు కాబట్టి ఇదంతా రబ్ చేసేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు సో ఈ డిక్యూ వలన మనకు ఏర్పడేటువంటి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ అనుకుంటే ఈ వర్టికల్ యాక్సెస్తో ఇది కూడా టీటా చూడండి ఆపోజిట్ సైడ్స్ అనే స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్లో ఆపోజిట్ సైడ్స్ ఎప్పటికీ సేమ్ యాంగిల్ను జనరేట్ చేస్తాయి సో టీటా టీటా అయింది సో డిఈ వన్ అనే ఒక వెక్టార్ కాంపోనెంట్ ఇది వెక్టార్ కాంపోనెంట్ని రెండు వెక్టార్ కాంపోనెంట్ వెక్టారు వెక్టార్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు వర్టికల్ యాక్సెస్లో దీని వాల్యూ ఎంత డిఈ వన్ కాస్ థీటా హారిజెంటల్ కాంపోనెంట్ ఎంత ఇది టీటా అమ్మా ఇది టీటా అయినప్పుడు ఇదేమవుతుంది చెప్పండి డిఈ వన్ సైన్ థీటా డిఈ వన్ సైన్ థీటా ఇంతవరకు ఓకే కానీ మనము వైర్ అనేటువంటిది ఒక సిమెట్రికల్ షేప్లో ఉంది నువ్వు వైర్ యొక్క సెంటర్లో వర్టికల్ యాక్సెస్లో అబ్జర్వ్ చేస్తున్నావు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు నేను ఇక్కడ డిఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ నేను తీసుకుంటే వైర్ అనేటువంటి సిమెట్రికల్లో ఉంది అంటే నువ్వు ఎక్స్ దూరంలో డిఎక్స్ పార్ట్ నువ్వు తీసుకుంటే వైర్ యొక్క సిమెట్రిక్ నేచర్ వల్ల లెఫ్ట్ సైడ్లో అంతే డిస్టెన్స్లో ఇంకొక డిఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అవుతుందా లేదా ఎగ్జిస్ట్ అవుతుంది సో ఈ ఎగ్జిస్ట్ అయినటువంటి ఈ సేమ్ దీని వల్ల దీని మీద కూడా డిక్యూ ఛార్జ్ ఉంటుంది ఇది రెండో పార్ట్ వల్ల కూడా దీనికి సేమ్ ఆర్ డిస్టెన్స్లోనే ఉంటుంది వేరే కలర్ తీసుకుంటాను రెండో పార్ట్ వల్ల దీనివల్ల కూడా ఈ కలర్ అస్సలు మ్యాచ్ కాలేదు ఇది తీసుకుంటాను సో ఈ పార్ట్ వల్ల దీని మీద కూడా నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇది కూడా సేమ్ టీటానే సో ఇది కూడా డిఈని ఇంతకుముందు మనం గమనించాము ఇలాంటి ప్రాబ్లమ్స్ సో దీనికి కూడా మనకు దీన్ని నేను డిఈ టూ అనుకుంటున్నాను డిఈ టూను రెండు కాంపోనెంట్లుగా రిజాల్వ్ చేయొచ్చు ఈ డైరెక్షన్లో వచ్చేసి డిఈ టూ సైన్ థీటా వర్టికల్ డైరెక్షన్లో వచ్చేసి డిఈ టూ సైన్ థీటా అంతేనా కదా కానీ విషయం ఏంటయ్యా అంటే డిఈ టూ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు డిఈ టూ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ల్యాంబ్డా ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ డిఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్
ఇక్కడ డిఎక్స్ ఎలిమెంట్ నేను తీసుకునేది ఇక్కడ ఎంత తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే తీసుకున్నా అంటే ఇండైరెక్ట్ గా డిఈ వన్ మాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు డిఈ టూ మాగ్నిట్యూడ్ రెండు ఒకటే రెండు ఒకటే అయినప్పుడు డిఈ వన్ సైన్ థీటా ఇస్ ఈక్వల్ డిఈ టూ సైన్ థీటా రెండు ఒకటే బట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ బట్ విత్ సేమ్ మాగ్నిట్యూడ్ ఒకే మాగ్నిట్యూడ్ తో ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నటువంటి టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి దెన్ రిజల్ట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో వెరీ గుడ్ అంటే ఏమైంది డి నెట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందా లేదా జీరో అయిపోయింది సరే ఇప్పుడు డి నెట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ వలన ఒక ఫైనైట్ వైర్ వల్ల హారిజంటల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు అని ఒక కన్క్లూజన్ లేక వచ్చాము అంతేనా కదా రాసుకుంటారా దాన్ని పాయింట్గా There is no electric field due to a line charge density wire along x direction. X direction లో ఉండదు ఇంకా. ఇక మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లోనే ఉంది? Y డైరెక్షన్ లోనే ఉంది. Y డైరెక్షన్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో Y డైరెక్షన్ లో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? DE net అది Y డైరెక్షన్ లోనే ఉంది. మనకు DE net Y డైరెక్షన్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ net రెండు ఒకటే. ఎంత పని చేస్తుంది వెరీ గుడ్ డి వన్ కాస్ తీటా డిఈ టూ కాస్ తీటా కానీ డి వన్ డిఈ టూ రెండు ఒకటే దట్ ఈజ్ ఈక్వల్ టు డిఈ కాస్ తీటా రెండు సార్లు వచ్చింది టూ డిఈ కాస్ తీటా అయిపోయింది అంతే కదమ్మా టూ డిఈ కాస్ తీటా అనేది వచ్చింది మనకు కానీ ఇక్కడ ఒకటి గమనించండి నేను ఇక్కడ టూ అనేది నేను రాశాను అనుకోండి మీరు ప్రాబ్లమ్ని ఒక రకంగా అటాక్ చేయాలి టూ అనేది రాయకపోతే ప్రాబ్లాన్ని ఇంకొక రకంగా అటాక్ చేయాలి నేను టూ అని రాశాను అంటే అర్థం ఏంటి వైర్ యొక్క రెండు సైడ్లు ఉన్నటువంటి సిమెట్రిక్ నేచర్ను ముందుగానే అజమ్ చేసుకొని ఆరిజిన్ నుంచి నేను ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేశాను అని అర్థం ఆరిజిన్ నుంచి ఇంటిగ్రేషన్ నేను తీసుకుంటున్నానంటే ప్రతి కాంపోనెంట్ నేను చూస్తున్నా అంటే ఆరిజిన్ నుంచి మొదలుపెట్టి మొత్తం వైర్ను కవర్ చేయాలంటే ఎంత దూరం పరిగెత్తాలి నేను వెరీ గుడ్ జీరో టు ఎల్ దూరం వెళ్ళాలి ఎల్ దూరం వెళ్తే సరిపోతుంది కానీ ఇక్కడ చూడండి ఇది ఆరిజిన్ అనుకోండి ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దూరాన్ని మైనస్ ఎల్ అంటాం ఆరిజిన్ ఉన్నటువంటి దూరం మైనస్ ఎల్ అంటాం ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి దూరాన్ని ప్లస్ ఎల్ అంటాం ఇక్కడ టూను కన్సిడర్ చేసుకోకపోతే లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి వెరీ గుడ్ మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్కు రావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆరిజిన్ నేను రెండు కాంపోనెంట్ మనం అడిషన్గా తీసుకున్నాం కాబట్టి మన కాన్సెప్ట్లో టూ ఎల్ టూ మనము జీరో టు ఎల్ ఒక సైడ్కి చేస్తే సరిపోతుంది అంటే మనకు ఈ నెట్ ఇస్ ఈక్వల్ టు ఈ వై వాల్యూవే మనకు వస్తుంది కేవలం వర్టికల్ డైరెక్షన్లోనే వస్తుంది ఇంటిగ్రల్ ఏమవుతుంది డి చూడండి డిఈ కాస్ తీటా టూ డిఈ కాస్ తీటా వస్తుంది బట్ డిఈ వాల్యూ ఎంత డిఈ వాల్యూ ఎంత అమ్మా చూడండి ఇక్కడ డిఈ వాల్యూ ఎంత కే ల్యాండా ఆర్ స్క్వేర్ డిఎక్స్ కే ల్యాండా ఆర్ స్క్వేర్ డిఎక్స్ అయింది అది రాయండి ఇక్కడ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ టూ ఇంటూ కే ల్యాండా డిఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా అంతే కదమ్మా బట్ డయాగ్రామ్లోంచి కాస్ థీటా అంటే ఏమన్నా చెప్పగలరా దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేద్దాం ఎందుకు ఊరికే ఈ డయాగ్రామ్లో బాగా గమనించండి ఇది టీటా ఇది టీటా ఇది వచ్చేసి ఎల్ ఇది వచ్చేసి డి ఇది వచ్చేసి ఆర్ కాస్ తీటా అంటే ఏంది ఇది డి అమ్మా ఈ మొత్తం డి కాస్ తీటా ఇజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్ హైపోటెనిస్ ఏంది 90 డిగ్రీస్ యాంగిల్ కలిగి ఉన్నటువంటి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఎప్పటికి కూడా హైపోటెనిస్ సో డి బై ఆర్ అయింది కాస్ తీటా వాల్యూ డయాగ్రామ్ నుంచి కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు డి బై ఆర్ దెన్ ఇక్కడికి రండి మళ్ళీ సో మనం కాస్ తీటాని ఎలిమినేట్ చేస్తున్నాను ఇంటిగ్రల్ టూ కే ల్యాండా ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు డి బై ఆర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఒక ఆర్ ఉంది ఆర్ క్యూబ్ ఇందులో కాన్స్టెంట్లని బయటికి వీకేయండి టూ కే ల్యాండా ఇంటిగ్రల్ ఆఫ్ వన్ బై ఆర్ క్యూబ్డ్ ఇంటూ డిఎక్స్ అదే కదమ్మా వన్ బై ఆర్ క్యూబ్డ్ ఇంటూ డిఎక్స్ ఓహో డి కూడా ఉందా డి కూడా బయటికి తీసుకొద్దామా ఓకే డి డన్ ఇప్పుడు చూడండి ఆర్ను బయటికి తీసుకొచ్చేదానికి ఛాయిస్ లేదు ఎందుకు ఆర్ ఈజ్ ద డిపెండింగ్ పారామీటర్ ఆన్ ఎక్స్ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది డయాగ్రామ్లోంచి ఆర్ వాల్యూ చెప్పండి ఇది డయాగ్రామ్ ఇది డి ఇది ఎక్స్ ఇది ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ది డయాగ్రామ్లో ఇది టీటా
So that is equal to r is equal to under root of x square plus d square Pythagoras law prakaram. So that is equal to emaipothundi, that is equal to 2k lambda d into under root of 1 by x square plus d square whole to the power of, already deeniki 1 by 2 undi, whole to the power of 3 undi, into dx. That is equal to 2k lambda d under root of 1 by x square plus d square whole to the power of 3 by 2 into dx. Idi manukunnatundi formula. చూడండి ఇటువంటి ఇంటిగ్రేషన్ ని మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి సాల్వ్ చేయగలం అంతే ఇంకా వేరే మనకు ఛాయిస్ లేదు ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ ఏం వాడుతున్నాను అంటే x d tan pi అంటున్నాను d tan pi అంటున్నాను x d tan pi ఎందుకు రాశాను అంటే ఇక్కడ d ఉంది కాబట్టి ఇక్కడ d రాశాను d స్క్వేర్ కామన్ తీసేస్తే secant స్క్వేర్ d secant స్క్వేర్ pi వస్తుంది కాబట్టి అప్పుడు dx వాల్యూ ఏమైపోయింది అంటే d sec square pi into d pi అయింది secant square pi into d pi అయింది ఇప్పుడు pi అనేటువంటిది కొత్త యాంగిల్ మనం డిఫైన్ చేసుకోవాలి ఈ లిమిట్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి x వాల్యూ 0 దగ్గర నుంచి వెళ్లి x వాల్యూ l దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు లిమిట్స్ మనం డిఫైన్ చేసుకోవాలి ఇప్పుడు లిమిట్స్ డిఫైన్ చేద్దాం లిమిట్స్ x 0 అయిన అనుకోండి d tan pi 0 సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది tan pi is equal to 0, then pi is equal to 0, pi varaku 0 vachesindi, oka limits vachesindi. Kani x is equal to l daggara mana paristhiti endo chuddam. So x is equal to l ayindi ankonde, that implies d tan pi is equal to l, then tan pi is equal to em avutundi, l by d, then pi is equal to tan inverse em avutundi, l by d. Idi ilage unchandi tarvata chuddam deeni katha. So upper limit em ayindi? అప్పర్ లిమిట్ పై లోయర్ లిమిట్ ఎంత వరకు వచ్చేసింది డి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ బై డి వచ్చింది లోయర్ లిమిట్ వచ్చేసి పై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది ఇంటిగ్రేషన్ చేయండి దీన్ని సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2k లాంబ్డా డి ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని నేను ఇది పై 1 అనుకుంటాను పై 2 అనుకుందాం మీకు ఈజీగా ఉండడం కోసం ఎందుకంటే నేను లాస్ట్లో అప్లై చేస్తాను కాబట్టి అంతవరకు ఈ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ బై డిని రాయలేను కాబట్టి సో పై 1 నుంచి మొదలుపెట్టి పై 2 దగ్గరికి వెళ్ళాలి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై x స్క్వేర్ అంటే ఏమవుతుంది d స్క్వేర్ sin స్క్వేర్ పై ప్లస్ d స్క్వేర్ ఉన్నది d స్క్వేర్ అలాగే ఓహో tan స్క్వేర్ కదా x ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ కదా రాంగ్ రాశాను 1 బై x స్క్వేర్ వాళ్ళు x స్క్వేర్ వాళ్ళు ఏమనుకున్నాము d స్క్వేర్ tan స్క్వేర్ పై ప్లస్ d స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 dx అంటే ఏమైంది d sec స్క్వేర్ పై ఇంటూ d పై అయిపోయింది సో ఇక్కడ d స్క్వేర్ ని కామన్ తీయండి అప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది secant స్క్వేర్ వస్తుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2k లాంబ్డా d 2k లాంబ్డా d ఇంటిగ్రల్ ఆఫ్ ఏమొచ్చింది sec స్క్వేర్ d స్క్వేర్ సారీ d sec square pi into d pi divided by d square ని బయటికి కామన్ తీసుకొస్తే d cubed అయిపోయింది ఇది స్క్వేర్ లేదమ్మా d cubed అయింది d cubed into 1 plus tan square pi whole to the power of 3/2 మీకు ఫార్ములా తెలుసు 1 plus tan square theta is equal to secant square theta అని 1 square tan square theta is equal to secant square theta అని మీకు తెలుసు sec square theta అని మీకు తెలుసు సో sec స్క్వేర్ ఇది స్క్వేర్ అయింది అనుకోండి ఈ స్క్వేర్ ఈ 1/2 క్యాన్సిల్ అయ్యి sec క్యూబ్డ్ వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 2k లాంబ్డా d ఇంటిగ్రేషన్ ఆఫ్ d sec స్క్వేర్ పై ఇంటూ d పై d క్యూబ్ ఇంటూ sec స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 2 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఎందుకు ఇది ఎంత తీసుకెళ్తున్నాం ఇది ఇది క్యాన్సిల్ అయింది ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయింది మిగిలిపోయేముంది మనకు ఒక డి మిగిలింది కింద సో 2k లాంబ్డా బై డి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² pi ఇంటూ డి పై డివైడెడ్ బై sec³ పై వచ్చేసింది మనకు
ఇప్పుడు c క్యూబ్డ్ పై నుంచి ఒక c స్క్వేర్ వెళ్ళింది ఇక్కడొక వెళ్ళింది ఇక మనకు ఒక c తీటా వచ్చింది c తీటా అంటే మీకు తెలుసు secant theta is equal to 1 plus 1 by cos theta 1 divided by cos theta అంటే ఆ cos theta denominator by denominator is equal to numerator కు వచ్చేస్తుంది సరే ఒక స్టెప్ రాద్దాం అంటార రాయండి అయితే so that is equal to 2k lambda by d అంతే కదమ్మా ఏం మిస్ కాలేదు కదా 2k lambda by d integration of 1 divided by 1 by cos pi into d pi లిమిట్స్ రాసుకుంటూ రావాలి మామూలుగా ఇక్కడ pi 1 నుంచి pi 2 కు రాసుకుంటూ రండి నో ప్రాబ్లం 2k lambda by d integration of cos pi into d pi pi 1 నుంచి pi 2 కి ఆ సరే చేయండి ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి ఇంకేం లేదు సింపుల్ గా వచ్చేసాముగా చాలా దూరం 2k lambda by d integration of cos pi ఎంత sin pi so integration of cos pi is equal to sin pi sin pi limits ఎక్కడి నుంచి ఎక్కడికి pi 1 నుంచి pi 2 దగ్గరికి pi 2 లిమిట్స్ ఏంటమ్మా pi 2 లిమిట్స్ pi 2 లిమిట్స్ ఏంటి చూడండి ఒకసారి pi 2 యొక్క లిమిట్స్ ఏంటి tan inverse of tan inverse of l by d ఇది మనకు ఉన్నటువంటి లిమిట్స్ ఏ లిమిట్స్ అప్లై చేద్దామా cos pi value is equal to sin pi pi ఉన్నటువంటి వాల్యూ లిమిట్స్ వచ్చేసి pi ను pi 2 యొక్క లిమిట్స్ వచ్చేసి tan inverse of d వాల్యూ ఓకే అప్లై చేద్దాం చూడండి ఇక్కడ